ఏం పేరు? నసీం బేగం. నసీం బేగం, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప అమ్మ క్లినిక్? నేను చెవెళ్ళ నుంచి వచ్చినా సార్. ఏం బాధతో వచ్చినావు ఇంతకు ముందు? థైరాయిడ్, ఇందులో గొంతులో థైరాయిడ్ ఉండే, గడ్డలు ఉండే. ఇంతుంటా థైరాయిడ్ గైటర్ దగ్గరకు వచ్చినాక 3-4 నెలలకే తగ్గిపోయింది. తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. ఏం లేదు కదా, కరిగిపోయినాయి. ఇప్పుడు అది వాడి కరిగిపోయి ఎన్నెళ్ళు అవుతుంది? 10 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినావు? షుగర్ గురించి వచ్చినా సార్. షుగర్ కోసం ఎన్ని రోజులు వాడుకొని? నెల రోజులలో ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకొని వచ్చినావు. వచ్చినప్పుడు ఎంత ఉండే నీకు ఫాస్టింగ్? ఇది 297 ఫాస్టింగ్ ఉండే. పోస్ట్ లంచ్ 422 ఉండే. ఇప్పుడు మొత్తం ఈశ్వరప్ప హోమియోపతి మందుల మీదనే ఉన్నావా? ఇంగ్లీష్ మందులు వాడుతున్నావా? లేదు కదా. ఇలా టెస్ట్ చేయించుకొని వచ్చినావు. ఇప్పుడు ఇయర్ ఎంత ఉన్నది? 168 ఉంది. ఫాస్టింగ్ 168, పోస్ట్ లంచ్ 239. చాలా తగ్గింది. ఎప్పుడు చేయించినావు ఇది? 14 తారీఖు 8వ నెల, ఈ నెలనే చేయించినావు. మరి ఇప్పుడు రిపోర్ట్ల తక్కువ ఉంది నీ శరీరంలో. అప్పుడు బాధ ఏముండే, ఇప్పుడు ఏం తక్కువ ఉంది చెప్పు. అప్పుడు ఛాతీలో నొప్పి ఉండే, అన్నం అరగకపోతుండే, మోషన్స్ రాకపోతుండే. ఇప్పుడు బాగుంది, మోషన్స్ ఆఫ్ వస్తుంది, ఛాతీలో మంట తగ్గింది. ఇదంతా గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్ యొక్క ప్రాబ్లం, దానివల్లనే షుగర్ వచ్చింది. ఇప్పుడు నీకు గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్ మందులిస్తే షుగర్ తగ్గింది, ప్లస్ నీకు ఈ బాధలు తగ్గుతున్నాయి. ఇట్లా ఒక 6 నెలలు వాడాలి. ఒక్క నెల వాడంగా తగ్గేది కాదు షుగర్ వ్యాధి. ఒక 6 నెలలు సంవత్సరం వాడితే, నువ్వు థైరాయిడ్కి ఎట్లా వాడినావో అట్లా దీనికి కూడా 6 నెలలు 1 ఇయర్ వాడితే శాశ్వతంగా తగ్గిపోతుంది. తగ్గింది సార్ నాకు ఇక్కడ వచ్చినాకనే. మరి 10 ఏళ్ళ నుంచి ఇంతవరకు లేదు, మంచిగా ఉన్నావు. ఎన్నిసార్లు చేయించినా నార్మల్ ఉంది. అందుకోసమే శాశ్వతంగా తగ్గడానికి హోమియోపతిలో మంచిగా అవుతుంది. నెల 2 నెలలు చూసి ఆపొద్దు మందులు. లేదు సార్, వస్తా, కంటిన్యూ వస్తా. అట్లా 6 నెలలు 1 ఇయర్ వాడి నమ్మకం ఉంది, అందుకే ఇక్కడ వచ్చినా. వెరీ గుడ్. అందుకే నీ నమ్మకం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. ప్రజలకు కూడా తెలియాలి, నీళ్ళకి అనుభవము విశ్వాసం ఉండాలి. నాకు చాలా దేవుడి తర్వాత మీదే మందు, మీ చేతితోనే. అంతేనా? అంతే సార్. గుడ్, అట్లా నమ్మకం పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.